ఇప్పుడు ఏం జరుగుతా ఉంది దేశంలో అంటే చాలా విచిత్రంగా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ పూర్తి బాధ్యత రాహిత్యంగా మేము ధాన్యం తీసుకోము అని కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాపెట్టేటువంటి మెలికలు దింపుతా ఉంది దీని మీద అధికారులు సివిల్ సప్లై శాఖ మంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇంకా అనేక పనుల నిమిత్తం వెళ్తూ ఈ పని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా ట్రిప్పులు ఢిల్లీకి చేశాం చాలా కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళు ఎంఓయూ చేస్తారు ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తది ఇప్పుడు మీకు ఇచ్చిన కాగితాలలో ఉన్నాయి మీకు ఇచ్చిన క్లియర్ సెట్స్ ఇచ్చిన ఐదు సెట్స్ ఇచ్చిన మీకు ఇప్పుడు మేము దానిలో రకరకాలుగా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఇదంతా కూడా పెట్టడం జరుగుతూ ఉంది ధాన్యం తీసుకోము అని చెప్పి నిరాకరిస్తున్నారు రాష్ట్రాలు ఏం చేయలేవు ధాన్యాన్ని తీసుకొని ఎక్కడ పెట్టాలి రాష్ట్రం పెట్టే వ్యవస్థ లేదు ఎక్స్పోర్ట్